అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మన ప్రార్థన టీవీలో వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మన జీవితాలను ఆశీర్వాదదాయకంగాను ఆయన నామానికి మహిమను తెచ్చేదిగాను మార్చగలుగుతుంది. కనుక దేవుని వాక్యాన్ని విశ్వాసంతో విందాం, వినిన వాక్యానికి విధేయత చూపిద్దాం. దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరునట్లుగా దేవుని కృపగలిగిన హస్తానికి ఆయన సాహస కార్యాలు చేయగలిగిన దక్షిణ హస్తానికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాల రెండవ గ్రంథం, దినవృత్తాంతముల రెండవ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఆవిరిలాంటి మా జీవితాన్ని ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నిత్య జీవ వారసత్వాన్ని మాకు అనుగ్రహింపచేసినందుకు వందనాలు. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ లేఖనాలను గ్రహించడానికి మా హృదయాలను తెరుస్తున్నారు, మా మనోనేత్రాలను ప్రకాశింపజేస్తూ ఉన్నారు. మా ఎడల మీకున్న సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడండి. ఈ సమయంలో మీ లేఖనాలు మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా, మీరే మాకు బోధించండి, మా హృదయాలను సంధించండి, నీ మార్గంలో మా పాదములను స్థిరపరచండి.
ఇహపర ఆశీర్వాదాలను పొందునట్లుగా మీరే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి ఆమేన్. చదవబడిన ఈ లేఖనంలో సొలొమోను భక్తుడు చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఘనమైన దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించిన ఆ సంతోషకరమైన సమయంలో సొలొమోను ప్రార్థన చేశాడు. దేవుని ప్రజలు దీవించబడాలి, దేవుని ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నప్పుడల్లా దేవుని కనికరం వారి మీదకి దిగిరావాలి అనే ఆకాంక్షతో సొలొమోను ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు మాట్లాడుతూ ఇప్పుడు మనం చదివిన లేఖనంలోని మాటను సొలొమోనుకు దేవుడు తెలియజేశాడు. దేవుని ప్రజలు దీవించబడాలి అనేది సొలొమోను యొక్క ప్రార్థన. తన ప్రజలను అన్ని విషయాలలో వర్ధిల్ల చేయాలి అనేది దేవుని యొక్క హృదయపూర్వకమైన వాంఛ. అయితే ఈ చదివిన లేఖనంలో తన ప్రజలు దీవించబడడానికి దేవుని విశేషమైన విస్తారమైన ఆశీర్వాదాలను ఆ ప్రజలు ఆ దేశం యావత్తు అనుభవించడానికి దేవుడు నాలుగు షరతులు విధించాడు. విస్తారమైన దేవుని ఆశీర్వాదాలను దేవుని ప్రజలు పొందడానికి దేవుడు వారికి నాలుగు షరతులు విధించాడు. ఈ నాలుగు షరతులు దేవుని ఆశీర్వాదాలను ఆ ప్రజల మీదకి విస్తారంగాను ధారాళంగాను తీసుకొని రాగలిగిన షరతులు. తన దీవెనలు పొందడానికి దేవుడు తన ప్రజలకు విధించిన ఈ నాలుగు షరతులు దీవెనకరమైన షరతులు. ఈ షరతులు వారికి బరువుగాను వారికి కష్టంగాను. దేవుని దీవెనలు పొందాలంటే ఈ షరతులు చేయాలంటే మాకు చాలా కష్టం, అసాధ్యం, దేవుడు తన దీవెనలు మేము పొందలేని కఠినమైన నియమాలు మాకు పెట్టాడు అని వారు భావించే వీలే లేకుండా దేవుడు వారి సంపూర్ణ ఆశీర్వాదం కొరకు ఈ నాలుగు షరతులు వారికి విధించాడు. 7వ అధ్యాయం 14వ వాక్యం మరలా చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ నాలుగు షరతులు దేవుడు తన ప్రజల దీవెన కొరకు మాత్రమే వారి ముందుంచాడు. ఆనాడు ఇస్రాయేలు ప్రజలకు దేవుడు విధించిన ఈ నాలుగు షరతులు ఆనాటి ఆ ప్రజలకే కాదండి, ఏ తరంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా దేవుని దీవెన కోరుకునే ప్రతి మనిషికి ఈ నాలుగు షరతులు తప్పనిసరి అయ్యున్నాయి. దేవుని యొద్దకు వెళ్ళి సంపూర్ణమైన శ్రేష్టమైన ఆయన ఆశీర్వాదాలు పొందాలి అనంటే వేరే మార్గాలు ఏమీ లేవు. ఈ నాలుగు దీవెనకరమైన షరతులకు ఆ మానవుడు తల వంచాలి. దేవుని దీవెనలు కోరుకునే వాళ్ళు ఈ నాలుగు షరతులకు తప్పనిసరిగా విధేయత చూపించాలి. ఏమిటి ఈ నాలుగు షరతులు? మొదటిగా తమ్మును తాము తగ్గించుకోవాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవునిని వెదకాలి. నాలుగవదిగా తమ చెడు మార్గములను
విడిచిపెట్టాలి. ఈ ఎపిసోడ్లో మొదటి షరతును గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని చిత్తమైతే మిగిలిన ఎపిసోడ్స్లో మిగిలిన మూడు షరతులను కూడా మనం ధ్యానం చేద్దాం. మొదటి షరతును ఈ భాగంలో మనం ధ్యానం చేద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. ఇది దేవుని దీవెనలు కోరుకుంటున్న ఆయన ప్రజలకు దేవుడు అనుగ్రహించిన మొట్టమొదటి దీవెనకరమైన షరత్. ప్రజలు నైతికంగా దిగజారిపోయి అలాగే ఆధ్యాత్మికంగా పతనమైపోయి ఈ లోకంతోనూ లోకపు విధానాలతోనూ రాజీ పడిపోతున్నప్పుడు దేవుని ఆలోచన ఎరుగకుండా దేవుని ప్రణాళిక ఏమిటో తమ సృష్టికర్త అయిన దేవుని సంకల్పం ఏమిటో గుర్తించకుండా తమ తమ సొంత మార్గాలలో పాపపు మార్గాలలో ప్రజలు జీవించినప్పుడు వారి మీదకి దేవుని ఉగ్రత కరువులు ఇబ్బందులు విపత్తులు రోగాలు ప్రకృతి వైపరీత్యాలు ఇటువంటి రూపాలలో దేవుని ఉగ్రత ప్రజల మీదకి దిగి వస్తుంది. అది ఏ కాలంలోనైనా ఏ తరంలోనైనా ఏ దేశంలోనైనా ఎక్కడైనా సరే అలా దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి దిగి వచ్చినప్పుడు ఒకవేళ ఆ ప్రజలు ఎందుకు తమ జీవితంలో ఈ ఉగ్రత ఈ కరువు ఈ వేదన ఈ బాధ కలిగింది అని ఆలోచించి తమను తాము పరిశీలన చేసుకొని మరలా తమ దీవెనకు కారకుడైన కనికరించి కృపను చూపించగలిగిన దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మరలా వారిలోనికి ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని నూతనమైన మనస్సును దేవుని సంకల్పం వారిలో నెరవేరగలిగిన అవకాశాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. ఆనాటి ఇస్రాయేల్ ప్రజలు అనేక మార్లు దేవునికి అవిధేయులయ్యారు. దేవుని మార్గాలను విడిచి తమ సొంత మార్గాలలో వారు ప్రయాణం చేశారు. తత్ఫలితంగా దేవుని దీవెనలు పొందడానికి బదులుగా దేవుని ఉగ్రతను ఎన్నో విధాలుగా తమ జీవితంలో వారు అనుభవించారు. అయితే సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ మరలా దేవుడు వారిని తన దీవెనలతో నింపడానికి ఇష్టపడుతున్నానని తెలియజేస్తున్నాడు. ఆ ప్రజలు వారి కుటుంబాలు వారు నివసిస్తున్న దేశమంతటితో సహా దేవుని దీవెనలు వారికి అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకొరకు ఆయన మొట్టమొదటిగా వారు తమను తాము తగ్గించుకోవాలి అనే షరతు ఆయన విధించాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో మన ఉద్యోగంలో వ్యవసాయంలో వ్యాపారంలో మనం ఆరంభించిన ప్రతి పనిలోనూ కన్నులారా దేవుని ఆశీర్వాదం చూడాలి అని అంటే దేవుని ఎదుట మనం కలిగి ఉండవలసిన దేవుని ఎదుట మనం అనుసరించవలసిన మొట్టమొదటి షరతు లేక నియమం మనలను మనం దేవుని ఎదుట తగ్గించుకోవాలి. దేవుని ఎదుట తగ్గించుకోవడము అంటే ఏమిటండి? దేవుడు చాలా గొప్పవాడండి, దేవుడు శక్తి కలిగిన వాడండి, మనం కేవలం మనుషులమండి, మనం మానవ మాత్రులం, అమ్మో దేవుడు చాలా గొప్పవాడు అని నోటి మాటలతో ఆయనను ముఖస్తుతి చేస్తూ దేవుని మార్గాలను నిర్లక్ష్యం చేసి దేవుని మాటలను లక్ష్య పెట్టక
మన ఇష్టానుసారంగా మన బ్రతుకును కొనసాగించటం దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకోవడం కానే కాదు. ఈ రోజున అనేక మంది ప్రజలు దేవునిని తమ నోటితో పొగుడుతున్నారు, దేవుడు గొప్పవాడు అంటున్నారు, దేవుడు ఉన్నాడు అంటున్నారు. కానీ ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తమకు విధించిన నియమాలను, తమ ఎదుట ఉంచిన పరిశుద్ధమైన మార్గాలను వారు నిర్లక్ష్యం చేస్తూ ఆ మార్గాలలో జీవించక, ఆ దేవునికి లోబడక తమ సొంత ఉద్దేశాల ప్రకారం మనుషులు బ్రతుకుతున్నారు. ఇది దేవుని ఎదుట తమను తాము తగ్గించుకోవడం కానే కాదు. దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకోవడము అంటే ఏమిటో దేవుడు లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియజేశాడు. మనుషుల ఉద్దేశాలను మనం అనుసరించి మన సొంత ఆలోచనల ప్రకారంగా మన మనస్సు మనకు చెప్పినట్టుగా మనం చేస్తూ దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని అనుకుంటే తప్పనిసరిగా మనం మనల్ని మనమే మోసగించుకుంటున్నాము. మనల్ని మనమే మోసగించుకుంటున్న భ్రమపరిచే ఆత్మ యొక్క స్వాధీనంలో ఉన్నామని చెప్పడం సత్యం. కాబట్టి లేఖనం ఏం చెప్తుంది? దేవుని ఎదుట ఒక మనుషుడు తనను తాను తగ్గించుకోవడం అంటే ఏమిటో లేఖనంలోనే మనం పరిశీలన చేద్దాం. దేవుని ఎదుట ఒక మనిషి తనను తాను తగ్గించుకోవడము అంటే తన ఎదుట ఉన్న దేవుడు ఎంతటి పరాక్రమము కలిగిన దేవుడో, పరిశుద్ధుడైన దేవుడో, సర్వాధికారము కలిగిన దేవుడో, అనంతుడైన దేవుడో గ్రహిస్తూ ఆ దేవుని ఎదుట ఉన్న తాను ఎంత అల్పుడో, మానవ మాత్రుడో, బలహీనుడో గ్రహించి తన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని, తన చేతగానితనాన్ని, తన బలహీనతలను అర్థం చేసుకోవడమే, గుర్తించగలగడమే దేవుని ఎదుట తనను తాను తగ్గించుకోవడానికి సూచన. తన ఎదుట ఉన్న దేవుడు, తాను వింటున్న దేవుని వాక్యం ద్వారా ఆ దేవుని మహిమా ప్రభావాలను, ఘనతను గుర్తించి తన అల్పమైన స్థితిని, తన ఆవిర్వంటి జీవితాన్ని, తన యొక్క మానవ మాత్రమైన, నిమిత్త మాత్రమైన బ్రతుకును గూర్చి గ్రహించటమే, ఆ గ్రహింపులో నుండి అతడు దేవుని ఎదుట స్పందించడమే దేవుడు కోరుకుంటున్నాడు ఈ లేఖనం ద్వారా. చూద్దాం, దేవుని ఎదుట ఒక మనిషి తనను తాను తగ్గించుకొని దేవుని దీవెనలు పొందాలంటే అతడు ఏం చేయాలో చూద్దాం. కొన్ని లేఖనాలు, కొన్ని రిఫరెన్సులు మీకు నేను చెప్తాను. మీరు ఈ వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే కాదు, తర్వాత మీరు బైబిల్ తెరవండి, కొంత సమయం మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఇప్పుడు నేను చెప్తున్న రిఫరెన్స్లను మీరు వ్యక్తిగతంగా కొంత సమయం ధ్యానించండి, మరలా మరలా చదవండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను తెరుస్తాడు, మీతో మాట్లాడతాడు. ఆయన ఎదుట మీరైనా నేనైనా దీన మనస్సు కలిగి మనల్ని మనం తగ్గించుకునే నిజమైన వాక్యానుసారమైన అనుభవంలోకి మనల్ని నడిపిస్తాడు. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవడం అంటే ఏమిటో కొన్ని రిఫరెన్స్లను మనం చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, జీవంగల దేవుని కనుగొని ఆయనతో సహవాసం చేయడానికి మనస్సును స్థిరముగా నిలుపుకోవడమే దేవుని ఎదుట తనను తాను తగ్గించుకునుట. నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టాలి,
లోకమంతా తమ తమ ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళిపోతుంటే తమ పితరులు చేశారని తమ పూర్వీకులు చేశారని తమకు అర్థం కాకపోయినా వ్యర్థమైన ఆచారాలను విగ్రహారాధనను లోకమంతా అనుసరిస్తున్నప్పుడు దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్న విశ్వాసి జీవం కలిగిన దేవునిని కనుగొనడానికి తనతో మాట్లాడగలిగిన దేవునిని కనుగొనడానికి లోకమంతా అనుసరించే నిర్జీవమైన ఆ మార్గాలను విడిచిపెట్టి జీవం కలిగిన దేవునిని కనుగొనుటకు తన మనస్సును స్థిరపరుచుకొని ఆ దిశగా వెళ్ళిపోతాడు అదే దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకోవడం నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుడు నాతో మాట్లాడతాడా నా పట్ల ఆయన ప్రణాళిక ఏమిటి అని తనను తాను తన మనస్సును స్థిరముగా దేవుని ఎదుట నిలుపుకోవాలి ఈ రోజున మనుషులు దేవుని ఎడల స్థిరమైన మనస్సు కలిగిన వారుగా లేరు తమ సాటి మనుషుల పట్ల కూడా స్థిరమైన ప్రేమ స్థిరమైన కనికరం స్థిరమైన స్నేహ బాంధవ్యం కలిగిన వాళ్ళుగా ఈ రోజున మనుషులు లేరు అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి తమ మనసును మార్చేసుకుంటున్నారు మనుషులతో బంధాలను బాంధవ్యాలను కూడా అవలీలగా మార్చేసుకుంటున్నారు ఇటువంటి చంచలమైన మనసు దేవుని ఎదుట ఎన్నటికీ ప్రయోజనకరమైనది కాదు దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మార్పు లేనివాడు కనుక ఆయనను స్థిరమైన మనసుతో మనం వెతకాలి ఆయన ఆలోచన ఆయన మార్గం కనుగొనేటట్టుగా మన మనసులో స్థిరత్వం రావాలి అదే దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకోవడం దినవృత్తాంతాల రెండవ గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం ప్రకారం దినవృత్తాంతాల రెండవ గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం ప్రకారం పూర్ణ హృదయంతో దేవుని యొద్ద విచారణ చేయుటయే దేవుని ఎదుట తనను తాను తగ్గించుకోవడం మన హృదయమంతటితో దేవుని దగ్గర విచారణ చేయాలి ఓ సమస్య వచ్చింది ఒక నష్టం జరిగింది ఒక శోధన కలిగింది విశ్వాసానికి పరీక్ష ఏదో ఎదురయ్యింది లేదా జీవితంలో ఏదో గందరగోళం అయోమయపు పరిస్థితి ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి అలాంటప్పుడు హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో దేవుని వద్ద మాత్రమే విచారణ చేయాలి అనేకులు ఈ దినాన కొంత నమ్మకాన్ని మనుషుల మీద మరికొంత నమ్మకాన్ని పరిస్థితుల మీద మరికొంత నమ్మకాన్ని దేవుని మీద ఉంచుతున్నారు కానీ మన పూర్ణ హృదయంతో దేవుని నమ్మాలి దేవుని దగ్గర విచారణ చేయాలి ఆయన దగ్గర కూర్చోవాలి ఏ కలవరం ఉన్నా సందేహం ఉన్నా సమస్య ఏదైనా ఆయన నుండి జవాబు వచ్చే వరకు ఆయన దగ్గర విచారణ చేయాలి ఇదే దేవుని ఎదుట తమను తాము తగ్గించుకొనుటకు ఒక చక్కని సూచన అయ్యింది అలాగే దినవృత్తాంతాల రెండవ గ్రంథం 34వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు గమనిస్తే దినవృత్తాంతాల రెండవ గ్రంథం 34వ అధ్యాయం 15 నుండి 19 వచనాల ప్రకారం దేవుని శాసనాలను అనుసరించడానికి దేవుని వాక్య ప్రకారం జీవించడానికి విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండడమే దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొనుట ఎంత స్పష్టంగా లేఖనం చెప్తుందో చూసారా ఆపద తీరే వరకు కష్టం పోయేదాకా ఏదో దేవుణ్ణి పొగిడి దేవుని దగ్గర పని చేయించుకొని ఆ తర్వాత కష్టంలోంచి బయటపడిన తర్వాత వ్యాధి నుండి స్వస్థత పొందిన తర్వాత ఉపద్రవంలోంచి విడుదల పొందిన తర్వాత మళ్ళా మన సొంత ఇష్టానుసారంగా బ్రతకటం నిజంగా దేవుని ఎదుట తగ్గించుకోవడం కాదు దేవుని కొరకు మన ఆత్మ పరితపించాలి
కష్టమైనా నష్టమైనా సుఖమైనా దుఃఖమైనా దేవుని కొరకు నిజమైన ప్రేమ మన హృదయంలో పుట్టాలి. దేవునిని నిజంగా హత్తుకొని ఆయనకు అన్ని వేళల విధేయత చూపిస్తూ మనం ఆయన అడుగులలో అడుగులు వేస్తూ ముందుకు నడవాలి. ఇదే నిజముగా దేవుని ఎదుట మనల మనం తగ్గించుకోవడం. అలాగే కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ చరణం ప్రకారం కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ చరణం ప్రకారం విరిగి నలిగిన మనసు విదేత కలిగిన హృదయాన్ని దేవునికి కానుకగా సమర్పించుకోవడమే దేవుని ఎదుట తనను తాను తగ్గించుకోవడం. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. దేవుడు మన నుంచి కోరుకునే బలి ఏమిటి, కానుక ఏమిటండి? వెండి బంగారం సిరి సంపదలు కానే కాదు, ఆయన తన చేతులతో చేసుకున్న మనము మన హృదయాన్ని విధేయత కలిగిన హృదయంగా ఆయన మాట వినే హృదయంగా పరిశుద్ధాత్మ చేత పాపమును గూర్చి నీతిని గూర్చి రాబోతున్న తీర్పును గూర్చి ఒప్పించబడినదై పాపము యొక్క కాఠిన్యమంతా తొలగిపోయినదిగాను పరిశుద్ధుడైన దేవుని మాట వినగలిగిన స్థితిలో మన హృదయాన్ని ఆయన పాదాల దగ్గర కానుకగా సమర్పించుకోవడమే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవడం. ఎంత అద్భుతమైన అనుభవం. అలాగనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారం ఆధ్యాత్మిక గర్వం లేకుండా ఆధ్యాత్మిక గర్వం లేని వారమై దేవుని కృపలో అనుదినము ఎదగటమే తమను తాము దేవుని ఎదుట తగ్గించుకోవడం. దేవుని వాక్యాన్ని వింటున్న మీరైనా నేనైనా మన జీవితకాలం అంతా మనం అనుసరించవలసిన జ్ఞాపకం ఉంచుకోవలసిన మొట్టమొదటి షరతు దేవుని దీవెనలు విస్తారంగా పొందడానికి దేవుడు మనకు విధించిన మొట్టమొదటి షరతు మనలను మనం దేవుని ఎదుట తగ్గించుకోవాలి. కనుక దేవుని యొద్దకు వద్దాం, ఆయన వాక్యం యొద్ద నిలబడదాం, మన పాపములను అపరాధములను గురించి దుఃఖపడదాం, మన అల్పమైన స్థితిని మన బుద్ధిహీనతను మన బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకుందాం, పరిశుద్ధుడైన దేవునికి ఆయన సంకల్పానికి దగ్గరగా వెళదాం, మనలను మనం తగ్గించుకొని మనము ఆయన చేతిలో ఆయన పాదాల దగ్గర మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం. తద్వారా ఈ మొదటి షరతును దేవుని ఎదుట మనం అనుసరించిన వారమై అత్యధికమైన దేవుని దీవెనలు పొందుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ లేఖనాన్ని విన్న బిడ్డలను ఆశీర్వదించి తమను తాము తగ్గించుకొని అనంతమైన నీ ఆశీర్వాదాలు పొందగలిగే కృపనిమ్మని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా మిమ్మును మీరు తగ్గించుకున్న కొలది మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.